పంచ తెలుగు మహాసభలకు వచ్చిన ప్రతినిధుల్ని తెలంగాణ వంటలు నోరూరుస్తున్నాయి. రాగిజావ, దంపుడు బియ్యం, గట్కా, సకినాలు, సర్వపిండితో పాటు రొయ్యలు, బిర్యానీ, చేపల కూరకు ఫిదా అవుతున్నారు. తెలంగాణ వంటకాలు బాగా నచ్చాయంటున్నారు సభకొచ్చిన అతిథులు. బిజీ లైఫ్లో సరైన తిండి కూడా తినడం లేదంటున్నారు. హెల్దీ ఫుడ్ను అప్పుడప్పుడు ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసి తెలంగాణ వంటకాలని పెట్టాలంటున్నారు. మన టూరిజం వచ్చేసి అన్ని హోటల్స్లో అకామిడేషన్ ఇచ్చారు, అండ్ ఫెస్టివల్ కూడా ఎక్స్క్లూజివ్గా తెలంగాణ వంటకాలే. అవి ఎలా ఉంటాయంటే ఇట్స్ లైక్ కొత్తవి కావు, మనం అన్ని మర్చిపోయిన వంటకాలు. ఇవన్నీ జనరల్గా వెళ్ళిపోతున్నాయి, మన ఫుడ్ రెసిపీ క్యూజిన్ నుంచి వెళ్ళిపోతుంది. అవన్నీ మేము రీక్రియేట్ చేసి 1 వీక్ ఫుడ్ ఫెస్టివల్ తెలుగు మహాసభకి తెలంగాణ మాట, భాష, పలుకు, తిండి. మనకు స్టేడియంలో కూడా ఎక్స్క్లూజివ్గా తెలంగాణ స్టాల్స్ ఉన్నాయి. చాలా చాలా అసలు మేము అనుకోలేదు అసలు తెలంగాణ వంటకాలకి ఇంత ప్రాముఖ్యత ఉందా. అసలు మేము లిటరలీ షాక్ అయ్యింది, హైలీ హ్యూజ్లీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ప్రజల్లో అవగాహన కలిగింది. డే టు డే ఫుడ్ అనేది మారిపోయింది కంప్లీట్గా, బర్గర్ పిజ్జాస్ మీదనే ఆధారం ఉన్నాం ఇప్పుడు. కానీ ఈ ప్రాసెస్లో మనం మన పురాణ కాలం ఫుడ్, ద బేసిక్ తెలంగాణ ఫుడ్ మర్చిపోయాము. ఇప్పుడు తెలుగు మహాసభ వల్ల ఫుడ్ మనకి మళ్ళీ పరిచయం అయింది. ఫుడ్ ఇస్ ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత వేరియస్ డిషెస్ మాకు కూడా తెలిసింది, మన నిజమైన తెలంగాణ హార్ట్ ఏంటో అర్థమవుతుంది ఇక్కడ వచ్చి. ఫీలింగ్ రియల్లీ గుడ్. సో చాలామంది డిఫరెంట్ తెలంగాణ టేస్ట్ ఫుడ్ కోసం చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నారు. సో ఏదో చిన్నప్పుడు గుర్తుకొచ్చే అన్నీ కూడా ఈ రోజున చూస్తున్నాము, మనం ఏం తినేవాళ్ళము ఊళ్ళో కానీ వాటిలో కానీ. సర్వేపిండి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇలాంటివన్నీ బాగా ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ తెలంగాణ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలామంది చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు పర్యాటక భవనం వచ్చాం.